హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, జనవరి 14, 2023 కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్నటి క్వశ్చన్ ఆన్సర్ మనం ఫస్ట్ చూద్దాం. ఒక్కసారి చూడండి, మన ఇక్కడ యుఎన్ఓ భద్రతా మండలి అంటే యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ అండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అంటే దీని గురించి మనం పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఐక్యరాజ్య సమితి అనేది అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ అంటామండి. యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24 రోజు ఏర్పాటు చేయబడింది. భారతదేశము అక్టోబర్ 30 నుంచి సభ్యదేశంగా ఉంది. యుఎన్ఓ సంబంధించి మెయిన్గా 6 ఆర్గాన్స్ ఉంటాయండి, అంటే 6 ప్రధాన విభాగాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది జనరల్ అసెంబ్లీ, దాన్నే ప్రపంచ పార్లమెంటు, దాన్నే సచివాలయం అని అంటారండి. అదేవిధంగా దాంతోపాటు ఆల్మోస్ట్ అత్యంత ఇంపార్టెంట్ ఆర్గాన్, ముఖ్యమైన విభాగం అనేది భద్రతా మండలి. భద్రతా మండలిలో మొత్తము 15 సభ్యదేశాలు ఉంటాయి, అంటే మెంబర్ కంట్రీస్. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు, వాటిని పర్మనెంట్ 5 కంట్రీస్ అంటాము, సింపుల్గా P5 కంట్రీస్ అంటామండి. మిగతా 10 దేశాలు తాత్కాలిక సభ్యదేశాలు, అంటే టెంపరీ మెంబర్డ్ కంట్రీస్ అండి, పర్మనెంట్ కాదు. ఈ తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం అనేది దాన్ని టెన్యూర్ అంటామండి, 2 సంవత్సరాలు ఉంటుందండి. అయితే ఈ 10 తాత్కాలిక సభ్యదేశాల్లో ప్రతి సంవత్సరం కూడా 5 సభ్యదేశాలకు ఎన్నికలు జరుగుతాయండి. అయితే ప్రతి సంవత్సరం 5 దేశాలు డిసెంబర్ 31 రోజు సభ్యత్వాన్ని కోల్పోతే, అంటే పదవీ కాలం పూర్తయిపోతే కదా, అలా అయిపోయిన తర్వాత జనవరి 1 నుంచి కొత్తగా 5 దేశాలు సభ్యత్వాన్ని ఇక్కడ కల్పించబడతాయండి. అంటే 5 శాశ్వత దేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఇలా ఉంటుందండి. సో ఈ సంవత్సరం కూడా జనవరి 1 నుంచి కొత్తగా 5 సభ్యదేశాలు సభ్యత్వాన్ని పొందడం జరిగిందండి. వీటి పదవీ కాలము 2 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా శాశ్వత సభ్యదేశాలకు మనకు సంబంధించి వీటో అధికారం కూడా ఉంటుంది. వీటో అధికారం అంటే తిరస్కరణ అండి. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి, చూడండి. సో భద్రతా మండలిలో అంటే సెక్యూరిటీ కౌన్సిల్ అంటారండి, భద్రతా మండలిలో 5 శాశ్వత మరియు 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి, కరెక్ట్. చూడండి, తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం 2 సంవత్సరాలు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. చూద్దాం నెక్స్ట్. శాశ్వత సభ్యదేశాలు అంటే పర్మనెంట్ కంట్రీస్ అండి, పర్మనెంట్ మెంబర్డ్ కంట్రీస్. అమెరికా, రష్యా, చైనా, యూకే, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ అంటారు. సో ఇది జర్మనీ కాదండి. ఓకే, అమెరికా, రష్యా, చైనా, యూకే, మరి సభ్యదేశం ఏంది అంటే ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ దేశము సభ్యదేశంగా ఉంటుంది. అంటే ఇక్కడ 2 అనేది రాంగ్ అండి, అంటే సరికాదు అని అర్థం. నెక్స్ట్, 2023-24 సంవత్సరాలకు కొత్తగా ఎన్నికైన దేశాలు, చూడండి కొత్తగా ఎన్నికైన దేశాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఈ దేశాలు అందరికీ తెలిసి ఉండాలి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎస్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్, ఈక్వెడార్. చూడండి, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్, ఈక్వెడార్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే ఈ 10 దేశాల్లో దాదాపుగా అన్ని ఖండాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలే ఉంటాయండి. చూడండి, జపాన్ తీసుకుంటే ఏషియా కాంటినెంట్, మాల్టా, మొజాంబిక్ ఆఫ్రికా కాంటినెంట్, స్విట్జర్లాండ్ యూరప్ కాంటినెంట్, ఈక్వెడార్ అనేది సౌత్ అమెరికా కాంటినెంట్, కాబట్టి ఇలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మిగిలిన సభ్య అంటే ఈ 5 కాకుండా మిగిలిన సభ్యదేశాలు చూద్దాం. ఆల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా, యుఏఈ. సో ఇది కూడా కరెక్ట్ అండి. ఎస్, ఈ 2 కూడా కరెక్ట్. చూద్దాం ఇక్కడ నెక్స్ట్, భద్రతా మండలిలోని అన్ని దేశాలకు వీటో అధికారం అన్ని దేశాలు కాదండి, కేవలము శాశ్వత దేశాలు ఓన్లీ 5 దేశాలకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి 5 కూడా రాంగ్ అండి, అంటే 2వ ఆప్షను 5వ ఆప్షను 2 తప్పు, మిగతా అన్ని సరైనవి. అలా చూస్తే 1, 3, 4 3 ఆప్షన్స్ సరైనవి, 2 మరియు 5 తప్పు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఒకసారి భద్రతా మండలికి సంబంధించి చూడండి. అదేవిధంగా ఇప్పటి వరకు యుఎన్ఓ చరిత్రలో భారతదేశం అనేది భద్రతా మండలిలో 8 సార్లు సభ్యదేశంగా ఉందండి, 8 సార్లు సభ్యదేశంగా ఉంది. చివరిసారి 2022 డిసెంబర్ 31 రోజు మన భారతదేశానికి సభ్యత్వ కాలం ముగిసిపోయింది. ఇప్పటివరకు భద్రతా మండలిలో భారతదేశం అనేది 8 సార్లు సభ్యదేశంగా ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ఏ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో 5 మెగావాట్ల సామర్థ్యంతో నీటిపై తేలియాడే అంటే ఫ్లోటింగ్ అండ్ వాటర్ తేలియాడే సోలార్ పవర్ ఉత్పత్తిలోకి అడుగు పెట్టింది?
ఏ సంస్థ అని డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, సింగరేణి సంస్థ అండి. సో సింగరేణి సంస్థ, సో సింగరేణి సంస్థ అనేది నీటిపై తేలియాడే సోలార్ పవర్ ఉత్పత్తిలోకి ఇక్కడ అడుగు పెట్టడం జరిగిందండి. ఓకేనా? ఇది అంటే చూడండి, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తుందండి, అదేవిధంగా కరెంటు ఉత్పత్తి చేస్తుంది, కానీ థర్మల్ పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ మొదటిసారిగా ఏమంటున్నామో, సోలార్ అంటే సౌర విద్యుత్ శక్తి, సోలార్ పవర్తోని ఇక్కడ ఈ కొత్తగా ప్రారంభించడం జరిగిందండి. మరి సింగరేణికి సంబంధించి డైరెక్ట్ హెడ్ క్వార్టర్ కూడా అడిగిన సందర్భాల్లోనే, సింగరేణి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంటుందండి, భద్రాద్రి కొత్తగూడెం అనే జిల్లాలో కొత్తగూడెం అనే ప్రదేశంలో ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అతి పురాతనమైన ఇక్కడ బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి అండి, మోర్ దెన్ 133 ఇయర్స్ అండి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ మధ్యలో సోలార్ ఉత్పత్తి అనేది ట్రెండింగ్లో ఉంటుందండి, ఎకో ఫ్రెండ్లీ, అదేవిధంగా జీరో పొల్యూషన్ కాబట్టి పర్యావరణ సంబంధిత సమస్యలకు సంబంధించి కానీ పర్యావరణం గురించి కానీ సోలార్ ఉత్పత్తి గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జతపరచండి పండగ జరుపుకునే రాష్ట్రాలండి. అయితే మనకి ప్రస్తుతము అందరికీ మన దేశవ్యాప్తంగా సంక్రాంతి పండగ జరుపుకుంటున్నాం. అయితే సంక్రాంతి అనేది పంట కోతల తర్వాత పంటలు అనేది రైతుల ఇళ్లకు చేరినప్పుడు జరుపుకునే పండగ అండి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. సపోజ్ తీసుకుంటే తెలుగు రాష్ట్రంలో సంక్రాంతి అని పిలుస్తామండి, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అదే తమిళనాడు రాష్ట్రంలో అయితే పొంగల్ అంటారండి. సో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తాం. ఖచ్చితంగా కల్చర్లో భాగంగా, జనరల్ నాలెడ్జ్లో భాగంగా పండగలు జరుపుకునే ప్రదేశాలు వాటి ప్రత్యేకత అడుగుతారండి. కాబట్టి ఇక్కడ మనము దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం. చూడండి చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఏం తెలియదు అనుకున్నప్పుడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నప్పుడు మ్యాచ్ చేయడం అన్నట్టు మనం ఏం చేయాలి అంటే అలా కొన్ని తెలుసుకున్నా సరే ఆన్సర్ సరిగా పెట్టచ్చు. చూడండి పొంగల్, సో పొంగల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు స్టేట్ అండి. అంటే ఈ ఆప్షన్ 1తో స్టార్ట్ కావాలి చూద్దాం. అలా ఈ ఆప్షన్ 1తో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఆప్షన్ లేదండి, అదేవిధంగా సెకండ్ ఆప్షన్ లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సంక్రాంతి అనగానే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంటే బి ఆప్షన్ 4 ఉండాలి, బి ఆప్షన్ 4 ఉండాలి, రెండిట్లలో ఉంది. నెక్స్ట్ చూడండమ్మా, నెక్స్ట్ బిహు ఫెస్టివల్, బిహు అనే పదం వస్తే చాలు మనం అస్సాం స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి, అంటే సి ఆప్షన్ త్రీ ఇందులో లేదు. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్, అంటే ఎలిమినేషన్ చేసుకుంటూ ఆన్సర్ చేస్తే మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ లోహ్రి ఫెస్టివల్, సో లోహ్రి ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే పంజాబ్ స్టేట్లో జరుగుతుందండి. ఓకేనా? పంజాబ్ స్టేట్లో జరుగుతుంది. సుగ్గా హబ్బా, చూడండి కొన్ని ఇట్లా హబ్బా కొన్ని పదాలు గా ఇలాంటి పదాలు ఒక స్ట్రెస్ అయ్యే పదాలు ఏమైనా ఉంటే మ్యాక్సిమం కర్ణాటక స్టేట్కి వచ్చే అవకాశం, అంటే బ్లైండ్గా పెట్టడం కంటే కొంచెం రిలేటెడ్ ఆన్సర్ పెడితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3. ఆసరా వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే, చూడండి వ్యక్తి చనిపోతే ఆ లబ్ధిదారు జీవిత భాగస్వామి, అంటే ఇక్కడ పార్ట్నర్ అని, అది వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు, ఓకేనా, లైఫ్ పార్ట్నర్, ఎన్ని రోజుల్లో పింఛన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్గా ఆసరాలో పెన్షన్స్ చాలా రకాలండి, ఆసరా పెన్షన్స్ చాలా రకాలు. సో మనకు డిజేబుల్ పర్సన్స్ కానీ, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు కానీ, గీత కార్మికులకు కానీ, ఇలా చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 చూడండి 2014 నవంబర్ 8 నుంచి ఆసరా పెన్షన్స్ తీసుకొని రావడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ల గురించి మనం మాట్లాడుతున్నామండి. వృద్ధాప్య పెన్షన్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే 57 సంవత్సరాలు పూర్తయిన వారు కనుక మరణిస్తే వాళ్ళ జీవిత భాగస్వామికి ఇక్కడ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరి ఎన్ని రోజుల్లో ఇవ్వాలని ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిందంటే 15 రోజులు అండి. ఓకేనా? 15 రోజులు ఆన్సర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆసరా పెన్షన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మాఘ మేళా ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి? మాఘ మేళా చూడండి, మాఘ మేళా ఇది కల్చర్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఈ కాలంలో అయితే ఈ సంక్రాంతి పీరియడ్లో వివిధ ప్రాంతాల్లో వివిధ ఉత్సవాలు పండుగలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పండుగలు మెజారిటీ పండుగలు ఎప్పుడైనా సరే రైతులను ఆధారంగా చేసుకునే పండుగలు ఉంటాయండి. ఎందుకంటే
ఏ రైతైనా సరే తను కష్టపడి పండించిన పంట కోతలు పూర్తయిన తర్వాత ఆ ధాన్యం అనేది తన ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాడు కాబట్టి పండగలు అనేది సంతోషంతో జరుపుకునేవి కాబట్టి ఇలాంటి సమయాల్లోనే ఎక్కువ మన కల్చర్ గురించి చదివితే చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ కూడా మాఘ మేళానే అంటున్నామండి. మరి దీని ఆన్సర్ ఏంటంటే ప్రయాగ్రాజ్ అండి. ఓకేనా, మాఘ మేళా ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే ప్రయాగ్రాజ్. అసలు యాక్చువల్గా ప్రయాగ్రాజ్ అంటే ఒకప్పుడు దీని పేరు అలహాబాద్ అండి. అలహాబాద్ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్, ఓకేనా. ఉత్తరప్రదేశ్ స్టేట్లో అలహాబాద్ ఉంటుందండి. ఒక గంగా యమున నదులు కలిసే ప్రదేశం అండి. ఓకేనా, గంగా యమున నది, ఇంకొక నది సరస్వతి అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కలిసే ప్రదేశం అలహాబాద్. అలహాబాద్ ఒకప్పుడు ఇలహాబాద్ అనేవాళ్ళు, అక్బర్ పేరు మీద అలహాబాద్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం దాన్ని ప్రయాగ్రాజ్ అంటున్నాము. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ ఉజ్జయిని. ఉజ్జయిని అనేది మహంకాళి టెంపుల్ ఉంటుందండి. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఉజ్జయిని పక్కన ఒక నది ఉంటుందండి, క్షిప్ర నది ఒడ్డున ఉంటుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ ఇక్కడ క్షిప్ర అనే నది ఒడ్డున ఉంటుందండి. ఇక్కడ ప్రయాగ్రాజ్ అంటే మెయిన్గా మనకు గంగా యమున సరస్వతి నదులు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నర్మదాపురం. నర్మదాపురం అంటే ఒకప్పుడు దీని పేరు హోషియంగాబాద్ అండి. హోషియంగాబాద్ అనేవాళ్ళు. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. సో దీని పేరు కూడా ప్రభుత్వం మార్చడం జరిగిందండి. హోషియంగాబాద్ ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఎస్, హోషియంగాబాద్ గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో బద్రీనాథ్, సో ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ రీసెంట్గా జోషిమఠ్ అనే ప్రదేశం గురించి మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా భక్తులు బద్రీనాథ్ సందర్శించాలన్నా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని సందర్శించాలన్నా బద్రీనాథ్, అదేవిధంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటున్నాం, ఈ రెండు సందర్శించాలంటే ఖచ్చితంగా మనం జోషిమఠ్ నుంచే వెళ్ళాలి. అయితే ఇక్కడ బద్రీనాథ్ కూడా గుర్తుపెట్టుకోండి, ప్లేస్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ సేతు సముద్రం నడవ అంటారండి. సేతు సముద్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏ ప్రాంతాల మధ్య ఉంది సేతు సముద్రం అనేది రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఇది ఎప్పటి నుంచో న్యూస్లో ఉన్నా కానీ ఈ మధ్యలో మళ్ళీ తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది అంటే తమిళనాడు అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టు పైన సభ తీర్మానం చేసినప్పుడు పార్టీలకు అతీతంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని అన్ని పార్టీల మద్దతు తెలపడం జరిగింది. ఈ బిల్లు అనేది ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మరి సేతు సముద్రం అనేది ఇండియా శ్రీలంక మధ్యలో ఉంటుందండి. ఓకేనా, ఇండియా శ్రీలంక. జనరల్గా ఇలా మ్యాప్ తీసుకుంటే ఇండియా మ్యాప్ ఉన్నప్పుడు ఇక్కడ శ్రీలంక ఉంటుంది కాబట్టి చూడండి, ఇక్కడ ఇండియా శ్రీలంకకు మధ్య రామసేతు ఉంటుందండి. సేతు అంటే రామసేతు అని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని అడామ్స్ బ్రిడ్జ్ అంటామండి. సో రాముడు నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయండి. రాముడు తన వానర సేనతో నిర్మించాడని పురాణాలు చెప్తుంది. అయితే హిందువుల మనోభావాల పరంగా ఎకో సెన్సిటివ్ ప్లేస్ అండి ఇది. అయితే ఇప్పుడు శ్రీలంక నుంచి కానీ ఎక్కడి నుంచైనా కానీ గూడ్స్ తీసుకొని రావాలండి. ఇదంతా తిరగాల్సి వస్తున్న అవసరం ఉంది కాబట్టి అదే ఇక్కడ కనుక మనకు ఒక రూట్ని ఏర్పాటు చేసుకుంటే ఇది శ్రీలంకని చుట్టి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ ప్రాజెక్టు పైన చాలా సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా హిందువుల మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అది రామసేతు కాబట్టి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తన వాన సైన్యంతో దాన్ని రూపొందించారు కాబట్టి దాన్ని కట్టడం జరిగింది కాబట్టి దీనిపైన అనేక కాన్ఫ్లిక్ట్స్ రావడం జరిగింది. ప్రస్తుతం అయితే తమిళనాడు అసెంబ్లీ ఆ బిల్లును ఆమోదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా ఉంది, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. రీసెంట్గా రామసేతు పైన, సేతు సముద్రం పైన, జనరల్గా రామసేతు పైన సినిమా రావడం జరిగిందండి. రామసేతు సినిమా రావడం జరిగిందండి. సో అక్షయ్ కుమార్ హీరోగా సినిమా యాక్ట్ చేయడం జరిగింది. దీని డైరెక్టర్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చండి, ఎక్స్పెక్ట్ అడగొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, లింగ సమానత్వం సాధించడంలో భాగంగా, అంటే జెండర్ ఈక్వాలిటీ అండి. లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ భాగంగా ఏ రాష్ట్రంలోని బాలల హక్కుల కమిషన్ సార్ మేడంకి బదులుగా టీచర్ అని పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది. చూడండి, లింగ సమానత్వం సాధించాలంటే స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండకుండా ఉండాలండి. దాంట్లో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సార్ మేడం అనకుండా టీచర్గా సంబోధించాలని బాలల హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది అంటే కేరళ రాష్ట్రం అండి. ఓకేనా, కేరళ రాష్ట్రం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీలో భాగంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ ఇండియన్ క్రికెట్లో కానీ ఒకప్పుడు ఏంటంటే పురుషుడు కనుక క్రికెట్ ఆడితే బ్యాట్స్మెన్, అదే ఉమెన్ అయితే బ్యాట్స్ ఉమెన్ అనేవాళ్ళు. కానీ ప్రస్తుతం జెండర్ ఈక్వాలిటీలో స్పోర్ట్స్లో రావాలి కాబట్టి బ్యాటర్ అంటున్నాను, సింపుల్గా బ్యాటర్ అని పిలుస్తున్నారు. అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే బ్యాటర్ అనే పిలవాలి. ఇక్కడ కూడా
సార్ మేడం కాకుండా టీచర్ అనే పదాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహారాష్ట్ర ఒలింపిక్స్ 2023 ఓవరాల్ ఛాంపియన్షిప్గా ఛాంపియన్గా నిలిచిన నగరం, చూడండి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన నగరము ఏంది అంటే ఇక్కడ పూణే అండి. పూణే సిటీ అంటే మహారాష్ట్ర ప్రభుత్వం అనేది ఒలింపిక్స్ అంటే మహారాష్ట్ర సంబంధించి క్రీడలని ఎంకరేజ్ చేయడం కోసం మహారాష్ట్రం నుంచి అనేకమైన క్రీడాకారులు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ అంటే నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ అనేక విజయాలు సాధించాలి, అదేవిధంగా అంతర్జాతీయంగా పాల్గొనాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుందండి. అయితే అంటే ఇక్కడ ఓన్లీ మహారాష్ట్రకు సంబంధించిన ప్లేయర్స్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా ఈ పార్టిసిపేషన్లో ఏ నగరం విజయం సాధించింది అంటే పూణే నగరం విజయం సాధించాలి. కొల్హాపూర్ కూడా మహారాష్ట్రలో ఉంటుందండి, థానే మహారాష్ట్రలోనే ఉంటుంది. అదేవిధంగా బెలగావి గురించి కొంచెం ఐడియా ఉండాలి మనకు. ఈ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం మధ్య బెలగావి ఇన్సిడెంట్ జరిగిందండి. బెలగావిలో ప్రస్తుతమైతే బెలగావి చూడండి 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగిందండి, అంటే లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ కావడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కర్ణాటకలోకి బెలగావి అనే ప్రదేశం రావడం జరిగిందండి, అందులో మెర్జ్ చేయడం జరిగింది. కానీ వాస్తవానికి బెలగావిలో 60% పాపులేషన్ మరాఠీ మాట్లాడడం జరుగుతుందండి. సో బెలగావి అనే ప్రదేశం మాదంటే మాదని మహారాష్ట్ర కర్ణాటక రెండు రాష్ట్రాలు కూడా దీని గురించి గత కొద్ది రోజులుగా వివాదాలు రావడం జరిగిందండి. అది ఖచ్చితంగా న్యూస్లో ఉంది కాబట్టి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇష్యూస్ అనేది ఎప్పుడైనా సరే రిలేటెడ్గా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది అడగొచ్చండి. బెలగావిని ఒకప్పుడు బెల్గాం అనేవాళ్ళండి, ఒకప్పుడు బెల్గాం అనేవాళ్ళు. సో బెల్గాం అనగానే మనకు 1924 ఐఎన్సి సమావేశం గుర్తు రావాలి. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం బెల్గాంలో జరిగింది. అది కర్ణాటకలో ఉంటుందండి, కర్ణాటక స్టేట్లో ఉంటుంది బెలగాం అనే ప్రదేశం. ఒకప్పుడు బెల్గాం, ఇప్పుడు బెలగావి అని పిలుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ రంగానికి సంబంధించి డ్రోని పేరుతో గరుడా ఏరోస్పేస్ కంపెనీ మరియు ఏ క్రీడాకారితో కలిసి డ్రోన్ ఉత్పత్తిని ప్రారంభించింది? ఓకేనా, డ్రోన్ ఉత్పత్తి అంటే డ్రోన్స్ అనేది వ్యవసాయ రంగంలో ఉపయోగించాలని ఇక్కడ గరుడా ఏరోస్పేస్ కంపెనీ అదేవిధంగా ఒక క్రీడాకారుతో కలిపి డ్రోని పేరుతో వ్యవసాయానికి సంబంధించి డ్రోన్ల ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. మరి ఎవరు ఆ క్రీడాకారుని నడుతుంది? ఒకసారి అబ్జర్వ్ చేయండి, డ్రోని కొంచెం పేరు ప్రొనౌన్స్ చేస్తే మనకు ధోని అనే పేరు మనకు కొంచెం అందులో నుంచి వస్తుందండి. కాబట్టి ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని, ఎంఎస్ ధోని అని చెప్పొచ్చండి, ఎంఎస్ ధోని. ఓకేనా, డ్రోని సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ధోని అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ గరుడా ఏరోస్పేస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా, అదేవిధంగా ఈ డ్రోని అనే కంపెనీకి కోఫౌండర్గా మహేంద్ర సింగ్ ధోని ఉండడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అంబాసిడర్గా కూడా ఉండడం జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, విరాట్ కోహ్లీ మనకు తెలుసండి, సౌరభ్ గంగులీ ఆల్రెడీ ఇండియాకు కెప్టెన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఎప్పుడో రిటైర్మెంట్ కావడం జరిగింది. రీసెంట్గా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఐసీసీ మెన్స్ క్రికెట్ టీంకి ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతానికి లేడండి, అంటే ఆ పదవిలో లేడని. రాహుల్ ద్రావిడ్ అంటే ప్రస్తుతం ఇండియా మెన్స్ టీంకి సంబంధించి రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నారండి. ఓకేనా, అదే లిస్ట్ ఏ క్రికెట్కి కానీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ, అండర్-19 క్రికెట్ కానీ కోచ్గా ఉంది వివిఎస్ లక్ష్మణ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో తెల్ల తల లేదా తెల్ల జుట్టు అండి, జుట్టు గల రాయల్ బటర్ఫ్లైని గుర్తించారు? అంటే ఇది అరుదైన బటర్ఫ్లై అండి. ఓకేనా, అరుదైన సీతాకోక చిలుక అనేది. చూడండి, తెల్ల జుట్టు అంటే మెడ భాగంలో లేదా తల భాగంలో వైట్ కలర్ ఉంటుందండి, అలాంటి సీతాకోక చిలుక దాన్ని రాయల్ బటర్ఫ్లై అంటారండి. ఎక్కడ గుర్తించారు అంటే కేరళ రాష్ట్రంలో గుర్తించారు. మరి భారతదేశంలో సీతాకోకల చిలుకలకు అంటే బటర్ఫ్లైకి సంబంధించి ఏ నేషనల్ పార్క్ అనేది చాలా ఫేమస్ అంటే ప్రముఖమైన నేషనల్ పార్క్ అంటే బన్నేర్ ఘట్టా అండి. ఇది బన్నేర్ ఘట్టా అంటారు. ఈ బన్నేర్ ఘట్టా అనేది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే కర్ణాటక రాష్ట్రం. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టప్ ఇండియా వీక్ సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ స్కీమ్ మొత్తం కవర్ అయిపోతుందండి, ఎందుకంటే స్టార్టప్ ఇండియా
స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది 2016 జనవరి 16 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్న పారిశ్రామికవేత్తలకు అంటే ఇన్నోవేషన్ థాట్స్ ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి అందరికి కూడా ఇక్కడ ప్రోత్సాహం అందించడం కోసం, ఎంకరేజ్ అందించడం కోసము కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అంటే భారతదేశంలోనే ఇది ఉత్తమమైన పారిశ్రామిక విధానంగా చెప్పుకోవచ్చండి. సో దీంట్లో భాగంగా ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి 16 తేదీని మనము స్టార్టప్ డేగా జరుపుకుంటామండి. స్టార్టప్ కంపెనీ అంటే ఇన్నోవేషన్ థాట్ ఉన్న కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి ప్రభుత్వమే ప్రోత్సాహం అందించి ఇక్కడ ఎంకరేజ్ చేయడం అన్నమాట స్టార్టప్ కంపెనీస్, ఓకేనా. సో దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 10 నుంచి 16 వరకు స్టార్టప్ ఇన్నోవేషన్ వీక్గా మనం భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటారండి. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది ఒక్కసారి చూద్దాం. చూడండి, స్టార్టప్ ఇండియా పథకాన్ని 2016 జనవరి 16వ తేదీన కేంద్ర ప్రభుత్వం, చూడండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, చూడండి వాణిజ్య మరియు పరిశ్రమల ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ అండి, వాణిజ్య మరియు పరిశ్రమలు అంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి సౌజన్యంతో ప్రారంభించారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ప్రతి సంవత్సరం స్టార్టప్ డే జనవరి 16, ఇందాకనే మనం డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్, స్టార్టప్ ఇన్నోవేషన్ వీక్ అంటే వారం అండి, అంటే 1 వీక్ ఉంటుంది కదా, అంటే 7 డేస్ అలా జనవరి 10 నుంచి 16 వరకు జరుపుకుంటాము. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆవిష్కరణను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ఇంకా మిగిలింది చూడండి, ఆజాదిక అమృత్ మహోత్సవ వేడుకలు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 సంవత్సరం నాటికి 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి, 75 ఇయర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఆజాదిక అమృత్ మహోత్సవ సెలబ్రేషన్స్ మనం జరుపుకోవడం జరిగిందండి. నెక్స్ట్, 100 సంవత్సరాలు 2047 వరకు అండ్ ఇంకొక 20 సంవత్సరాల్లో భారతదేశం అనేది ప్రపంచ శక్తిగా, ప్రపంచంలో 1 కంట్రీగా ఎదగాలని లక్ష్యంతో మనము ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నామండి. ఇది ప్రభుత్వ లక్ష్యం అని కూడా చెప్పడం జరిగింది. దాంతో భాగంగా చూడండి, ఆజాదీకి అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా భారతదేశంలో 100కు పైగా ప్రదేశాల్లో కాదండి, ఇక్కడ 75 ప్రదేశాల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక్కటి రాంగ్ కాబట్టి ఇది మన క్వశ్చన్కి ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మహాకవి కన్నయ్యలాల్ సేఠియా అవార్డు పొందిన ప్రముఖ కవి మరియు అనువాదకుడు ఎవరు? డైరెక్ట్ చూద్దామండి, సచిదానందన్ అనే కవి, ఇక్కడ కన్నయ్యలాల్ సేఠియా అవార్డు. ఈ కన్నయ్యలాల్ సేఠియా ఎవరు అంటే ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కవి అండి, గొప్ప కవి, రాజస్థాన్లో చాలా ఫేమస్ అండి. సో ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం కూడా రాజస్థాన్ ప్రభుత్వం జైపూర్లో భారతదేశంలో ప్రముఖ కవులకు కానీ, అనువాదకులకు కానీ, పుస్తకాల రచయితలకు కానీ, నవలా రచయితలకు కానీ ప్రతి సంవత్సరం రాజస్థాన్ ప్రభుత్వం అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము కె సచిదానందన్ అనే వ్యక్తికి కన్నయ్యలాల్ సేఠియా అవార్డు ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఈయన కేరళ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అండి. ఒక్కసారి పేర్లు, కవులు, రచయితలు సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతపు ప్రజలు భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలని ఆందోళనలు తెలుపుతున్నారు? చూడండి, భారతదేశానికి వాయువ్యంగా, అదేవిధంగా ఉత్తరంగా, ఓకేనా. చూడండి, అంటే ఇక్కడ భారతదేశంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భాగాలు ఏంటంటే గిల్గిత్, బాలిస్తాన్, అదేవిధంగా కార్గిల్ అనే ప్రాంతం. ఈ 3 ప్రాంతాల్లో ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం అనేది చాలా ఎక్కువగా ఉందండి. గత 4-5 సంవత్సరాల్లో పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఇంకా తీవ్రమైంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేవిధంగా రీసెంట్ కారణాలు చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్లో అనేకమైన విపరీతమైన వర్షాలు కురవడం జరిగింది. దాదాపుగా పాకిస్తాన్లో 200,000 మంది, అదేవిధంగా పాకిస్తాన్ భూభాగంలో 30-40% భూభాగం వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతినడం జరిగిందండి. దానివల్ల ఫుడ్ క్రైసిస్ వచ్చింది.
ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇతర దేశాల్లో కూడా అంతే, పేదలకు సబ్సిడీ పైన ఆహార పదార్థాలు ఆహార ధాన్యాలు ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా ఈ గిల్గిత్ బాలిస్తాన్ ఈ ప్రదేశాల్లో, అదేవిధంగా కార్గిల్ ప్రదేశంలో సబ్సిడీ మానేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనుషులపైన దాడులు కూడా జరుగుతున్నాయి, బెట్టి చాకరీ జరుగుతున్నాయి. దీన్ని అన్నింటికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలంతా కూడా భారతదేశంలో మమ్మల్ని విలీనం చేయండి అని ఆందోళనలు చేపట్టడం జరిగిందండి. గత 2 వారాలుగా ఆందోళనలు చేస్తున్నారు. కాబట్టి గిల్గిత్ బాలిస్తాన్ కార్గిల్ అంటే ఏబీసీ మన ఆన్సర్ అండి. ఇది పీఓకేలే ఒక పార్ట్స్ అండి. పీఓకే అంటే పాక్ అకుపైడ్ కాశ్మీర్ అని అంటామండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఈ ప్రజలంతా కూడా భారతదేశంలో మమ్మల్ని విలీనం చేయాలి అని ఆందోళనలు చేయడం జరుగుతుందండి. దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడు వారి దేశంలో అల్లల్లకు హింసకు కారణమయ్యి ట్రంప్ ఆఫ్ ట్రాఫిక్స్ గా పిలువబడుతున్నాడు. చూడండి, ట్రంప్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆయన అధ్యక్షుడిగా ఉన్న తర్వాత అమెరికా అధ్యక్షుడి పదవీకాలం 4 ఇయర్స్, అమెరికా అధ్యక్షుని పదవీకాలము ఆయన అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత రెండవసారి వరుసగా పోటీ చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అతను ఓడిపోవడం జరిగింది. అయితే అమెరికా క్యాపిటల్ భవనం పైన, క్యాపిటల్ బిల్డింగ్ పైన జనవరి 6, 2021 ఈరోజు ఏంటంటే అమెరికా క్యాపిటల్ భవనం పైన దాడి జరగడం జరిగిందండి. ఆందోళనకారులు ఈ క్యాపిటల్ భవనాన్ని ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా విధ్వంసం సృష్టించడం జరిగింది. ట్రంప్ డైరెక్ట్ పార్టిసిపేట్ చేయకపోయినా సరే సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా తన అనుచరులకు చెప్పి ఇలాంటి అల్లర్లకు పాల్పడ్డాడని పేరు రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, బ్రెజిల్ దేశంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ఇదే విధంగా తన అనుచరులను తన పార్టీ నాయకులను కూడా అల్లర్లు చేయాలని, ఇదే విధంగా హింసను చెలరేగేలా చేయాలని, అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాటు చేయాలని ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ట్రంప్ ఆఫ్ ట్రాఫిక్స్గా జైర్ బోల్సనారో రావడం జరిగింది. ఏ దేశస్తుడు అంటే బ్రెజిల్ దేశం అండి. బ్రెజిల్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. ఓకేనా? సో బ్రెజిల్ దేశానికి ఇండియాకి చాలా సంబంధాలు ఉంటాయండి. బ్రెజిల్ దేశం ఇండియా, ఎందుకంటే బ్రెజిల్ ప్లస్ ఇండియా, మెయిన్గా బ్రెజిల్ ప్లస్ ఇండియా చూడండి బ్రిక్స్లో సభ్య దేశాలండి. బ్రిక్స్లో సభ్య దేశాలు ఉంటుందండి. నెక్స్ట్ G5 దేశాల్లో కూడా సభ్య దేశాలండి. బ్రిక్స్, G5 దేశాల్లో అదేవిధంగా ఇప్సా కూటమిలో కూడా సభ్య, ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా అండి. ఇది గ్రూప్ 1 TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆడడం జరిగిందండి. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో దీని గురించి కూడా ఆడడం జరిగింది. ఈ 3 కూటమిలో సభ్య దేశం కాబట్టి భారతదేశానికి అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా బ్రెజిల్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్ని కూటమిలో సభ్యత ఉంది కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇండియా రిలేటెడ్గా మనం చదువుకుంటే సేఫ్గా ఉంటుందండి. నెక్స్ట్, ఇనాసియో ఎలా డసిల్వా, ఈయన ఎవరట అంటే బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు అండి. ప్రస్తుత అధ్యక్షుడు ఎవరట అంటే ఇనాసియో లా డిసిల్వా. మరి సిరిల్ రమఫోసా ఎవరట అంటే సౌత్ ఆఫ్రికా. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం బ్రిక్స్లో కానీ G5లో కానీ అదేవిధంగా ఇప్సాలో కానీ ఈ మూడు కూటమిలో కూడా సౌత్ ఆఫ్రికా సభ్య దేశంగా ఉందండి. నెక్స్ట్, జార్జియో మెలేని ఎవరట అంటే ఇటలీ దేశం ఉంటుంది కదండి, ఇటలీ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అండి. ఓకేనా? ఇటలీ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అండి, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జార్జియో మెలోని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది మంది మహిళలు మాత్రమే ఇలాంటి పొజిషన్లో ఉండడం జరిగింది. ఎగ్జాంపుల్ జెసిండా ఆర్నెల్డ్ తీసుకుంటే, ఓకేనా, సనా మరిన్ ఫిన్లాండ్, జెసిండా ఆర్నెల్డ్ న్యూజిలాండ్, ఇలాంటి మహిళలు వీళ్ళు దేశానికి అధ్యక్షులుగా లేదంటే ప్రధానమంత్రులుగా పనిచేస్తున్నారు కాబట్టి అతి కొద్ది మంది ఉంటారు కాబట్టి వీళ్ళ మీద మనం ఫోకస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మనం అడగడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి. సుర్ సరిత సింఫానీ ఆఫ్ గంగా పేరిట సాంస్కృతిక కార్యక్రమం జనవరి 13, 2023 ఎక్కడ ప్రారంభించింది? చూడండి, సుర్ సరిత సింఫనీ ఆఫ్ గంగా ఎక్కడ అంటే వారణాసి అండి. వారణాసి అనగానే మనకు ఉత్తరప్రదేశ్ స్టేట్ గుర్తు రావాలండి. వారణాసి అనగానే ఉత్తరప్రదేశ్ స్టేటు. ఇక్కడ గంగానది ఒడ్డున ఉంటుందండి వారణాసి. అయితే ఇక్కడ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సుర్ సరిత సింఫనీ ఆఫ్ గంగా పేరిట ఉత్సవాలు జరుపుతుందండి. అయితే మనకు అందరికీ ఐడియా ఉందంటే దీని గురించి డిస్కషన్ కూడా జరిగింది. గంగా విలాస్, ఓకేనా, గంగా విలాస్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగిందండి. వారణాసి నుంచి మొదలుకొంటే అసోంలోని దెబ్రిగర్ వరకు
3,200 కిలోమీటర్ల దూరం, 51 పుణ్యక్షేత్రాలండి. అదేవిధంగా 20 లక్షల ఖర్చుతో అనేకమైన పర్యాటక ప్రదేశాలు వెళ్తూ గంగా విలాస్ అనే ప్రాజెక్టుని, ఒక క్రూయిజ్ షిప్ని భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందండి. ఒక అత్యద్భుతమైన ఇనిషియేటివ్ అని చెప్పొచ్చండి. 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. మెయిన్గా గంగానదిని ఆధారంగా చేసుకొని ఈ ప్రయాణం జరుగుతుందండి. ఆ దాంట్లో భాగంగా ఇక్కడ సుర్ సరిత సింఫనీ ఆఫ్ గంగా వేడుకలు అనేది వారణాసిలో జరపడం జరిగిందండి. సో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి అసోసియేట్ కావడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ ఉత్సవాలు జరిగినాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఉజ్జయిని అనగానే మనం ఇందాక కూడా డిస్కషన్ చేసినాం, మధ్యప్రదేశ్ స్టేట్ గుర్తు రావాలి, అదేవిధంగా క్షిప్రా నది గుర్తు రావాలండి. నలంద బీహార్లో ఉంటుందండి, నలంద యూనివర్సిటీ బీహార్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. నలంద అనే ప్రదేశం అనగానే బీహార్ గుర్తు రావాలి. బోధ్ గయా లేదా బుద్ధ గయా అంటాం, ఇది కూడా బీహార్ స్టేటు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈరోజు క్వశ్చన్ అండి, ఇది కూడా చూడండి ఒకసారి. నార్డిక్ దేశాలు, బ్రిక్స్ దేశాలు, G7 దేశాలు, ఇప్సా దేశాలు, ఒక్కసారి వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఒక్కసారి చదవండి. ఖచ్చితంగా ఇలాంటి నుంచి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఇంటర్నేషనల్ రిలేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తే కనుక, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే స్కోర్ ఎక్కువ చేసే అవకాశం, ఎందుకంటే ఇది చాలామంది వీక్ సబ్జెక్ట్గా ఉంటుంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. దీని ఆన్సర్ అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. చాలామంది ఆన్సర్ అనేది పోస్ట్ చేయట్లేదండి, ఒకసారి ఆన్సర్ పోస్ట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఓకేనా? సో థ్యాంక్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.